శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః వృషభ రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం వృషభ రాశిలో ఉన్న శుక్రుడు ఉండడం ఒక విశేషము స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అనుకున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి రాశ్యాధిపతి కూడా సహకారం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ సక్సెస్ రేట్ అనేది వృషభ రాశి వారికి అధికంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది అలాగే మనం తీసుకుంటే ద్వితీయ స్థానంలో ఉన్న బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు వాక్చాతుర్యం అద్భుతంగా పనిచేయడం దానివల్ల ఒక సత్వరితలు రావడం అవకాశం ఉంటుంది రాహు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కొంచెం మాయా ప్రపంచానికి సంబంధించిన మాటల్లో ఒక మాయతనం ఉంటుంది మార్కెటింగ్ డివిజన్లో ఉన్న వాళ్ళు కానీ అయితే సీఈఓ ఉన్న వాళ్ళు కానీ మెడికల్ లైన్లో ఉన్న వాళ్ళు కానీ ఇట్లా ఎక్కడైతే మాటకారితనంతో మనం వ్యాపార వ్యవహారాలు చేసి ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది బాగా కనబడే అవకాశం ఉంది అలాగే మనం చూసుకుంటే ఇక్కడ అష్టమ స్థానంలో గురుకేతువులు కనిపిస్తున్నావు కాబట్టి చిన్న పిసు కొలెస్ట్రాల్ థైరాయిడ్ లాంటి ఏమైనా చిన్న చిన్న అనారోగ్యం ఉంటుంది ఏజ్ దాటిన వాళ్ళకి కనబడే అవకాశం ఉంటుంది అలాగే భాగ్యంలో శని కూర్చున్నాడు స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి శనివారం మనకు ఎటువంటి దోషాలు లేవు లాభస్థానంలో కుదురున్నాడు కాబట్టి ఆస్తి స్థిరాస్తుల కోసం కానీ ఫ్లాట్స్ కొనడానికి కానీ ఇలాంటి వాటి గురించి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది కొంచెం ఈ సమయంలో ఆస్తి కొనడానికి చేసే ప్రయత్నాలు తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది తర్వాత పట్టుకుందల్లా బంగారంలో జరిగే అవకాశం బాగా కనబడుతుంది స్టీలు సిమెంటు ఐరన్ స్క్రాప్ బిజినెస్ ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్రోల్ బంక్స్ ఇట్లా రన్ చేసే వాళ్ళకి మాత్రం ఇక మొదలవుతున్న పుంజుకోవడం అనేది మొదలవుతుంది ఈ రోజు నుండి కొంచెం కంఫర్ట్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఉద్యోగరీత్యా కొంత మానసిక ఒత్తిడి తీసుకునేటప్పటికీ కూడా ఏంటంటే ఇంతకుముందు చేసిన అనుభవంతో కొన్ని విషయాలను మనం హ్యాండిలింగ్ చేయడం వల్ల సక్సెస్ రేట్ పెరిగే అవకాశం కనబడుతుంది విదేశాల కోసం చేసే ప్రయత్నాలు కొంచెం మానుకుంటే బాగుంటుంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి మాత్రము సత్ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తున్నాయి తర్వాత వైవాహిక జీవితంలో చూసుకున్నప్పుడు అంటే సప్తమ భావంలోనే ఎటువంటి దోషాలు లేవు కాబట్టి డెఫినెట్గా వార్యాభర్తలు జన్మ అనేది పెరిగే అవకాశం బాగానే ఉంటుంది కానీ కుటుంబ స్థానంలో ఉన్న రాహు యొక్క ప్రభావం బుధుడి యొక్క స్వరూపంగానే ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు కొంచెం అలజడిగా ఉన్నా కూడా మేనేజింగ్ హ్యాండిలింగ్ అనేది చాలా అద్భుతంగా జరిగే అవకాశం ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం ఊరటగా అవకాశాలు మళ్ళీ రీసెట్ అవ్వడం టీవీ సీరియల్స్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మళ్ళా పునః ప్రారంభమయ్యే వ్యవహారాలు బాగా కనిపిస్తాయి ఆర్థిక బలం వల్ల పుంజుకునే అవకాశం బాగానే కనబడుతుంది ఏదైనప్పటికీ ఇక్కడ అమ్మవారు చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం యజ్ఞాలు చేయడం ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల కొంతవరకు ఊరటగా ఉండి యోగ భాగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి చండీ మంత్ర సాధన చేయండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం భూయాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5,08 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 984-999-6444